సభలో సభ్యులు మాట్లాడే తీరుతోనే వారిపై గొప్ప గౌరవం కలుగుతుందన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రాసిన అసెంబ్లీ సాక్షిగాన పోరాటం బుక్ రిలీజ్ చేశారు స్పీకరం పోచారం శ్రీనివాసరెడ్డి. కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం చాడా వెంకటరెడ్డి చాలా పోరాటం చేశారన్నారు మంత్రి హరీష్ రావు. భావి తరాలకు తాను రాసిన పుస్తకం ఉపయోగపడుతుందన్నారు చాడా వెంకటరెడ్డి. నాకంటే వయసులో చిన్నవారైనా నేను వారు ఎంపీపీగా ఉన్నప్పుడు వారికి మండలానికి వెళ్ళినప్పుడు వేదిక మీద ఇద్దరు మాట్లాడాం. నా మనసులో అనుకున్నాను నేను వారి భాష, వారి సబ్జెక్టు, సందర్భం, నేను కూడా ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు వారి ద్వారా ఉన్నాయని నా మనసులో నేను భావించుకున్నాను. చర్చ జరిగేది జరిగే తీరును బట్టి శాసనసభ స్పీకరు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ దాన్ని రాజకీయ కోణంలో చూస్తే సభ యొక్క విలువ పడిపోతుంది. విలువలతో కూడినటువంటి యొక్క చర్చను, విలువలతో కూడినటువంటి యొక్క అంశాన్ని మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వామపక్షాల నాయకులే. ప్రజల యొక్క మనసులో నుంచి వారి మనసులను దోచుకొని పుట్టి రాజకీయ పార్టీకి వచ్చారు. ఆ రోజుల్లో సభ నడపడం చాలా కత్తి మీద సామ్యం ఉండేది ఉద్యమ సమయంలో. బట్ వారు, నేను కూడా ఒకసారి రాజీనామా చేసే సందర్భంలో దాదాపు 45 నిమిషాల సమయం ఇచ్చారు నాకు. బెల్లు కొడుతూ కొడుతూనే సమయం ఇచ్చారు. సో అప్పుడే అనిపించింది చాడా వెంకటరెడ్డి గారితో పాటు నాకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. ఉద్యమాల్లో కానీ వివిధ సందర్భాల్లో కూడా చాలాసార్లు మేము కలుసుకునేటువంటి అవకాశం దొరికేది. శాసనసభలో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ఉద్యమ నాయకుల పోరాటం మేరకు దాని మీద శాసనసభ సంఘం వేయడం జరిగింది. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఇక రాజకీయ పార్టీ లేని అసెంబ్లీ 2006లోనే అన్ని రాజకీయ పార్టీలకు అసెంబ్లీలో స్థానం ఉన్నాయి. అలాంటి సందర్భంలో మొదటి స్పీకర్ గారు ఎన్నిక కాగానే సురేష్ రెడ్డి గారిని అభినందిస్తూ మాట్లాడాలి. అనేక సందర్భాల్లో సందర్భోచితంగా మాట్లాడి మరి తెలంగాణ అంశానికి, తెలంగాణ ప్రాంతానికి అప్పుడు సుధాకర్ రెడ్డి గారు అనేక మరి మాట్లా ఉపన్యాసాల్లో చెప్పేవాడు కాబట్టి లేరబుద్ద నిర్లక్ష్యానికి గురైందని ఇట్లాంటి పదాలు వాడుకుంటూ కొద్దిగా సీరియస్గానే అసెంబ్లీలో పాత్ర పోషించాం, అనేక ప్రశ్నలు వేశాం.